అక్షరాల మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలైతే ఖర్చు చేయడం జరిగిందనమాట అయితే మన ఇండియాలో ఉన్న ఒక రాష్ట్ర బడ్జెట్ అయితే అనుకున్నారు ఇది మన ఇండియాలో ఉన్న ఒక రాష్ట్ర బడ్జెట్ కాదు కేవలం దివాళీ సమయంలో మన ఇండియా ప్రజలు ఖర్చు పెట్టిన మొత్తం మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఓన్లీ వన్ మంత్లో వీళ్ళైతే ఖర్చు చేయడం జరిగిందనమాట అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో రెండు వేల ఇరవై రెండు దివాళీ సమయంలో ఎంత ఖర్చు చేశారు అలాగే మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని చెప్పుకున్నాం కదా సో ఈ అమౌంట్ అయితే దేనికి దేనికి ఖర్చు చేశారు ఎంత పర్సంటేజ్లో ఖర్చు చేశారు అలాగే మనకు ఈ సర్వే రిపోర్ట్లు ఎక్కడి నుండి వచ్చినాయి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్ అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోదాం సిఏఐటి కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అనమాట ఇచ్చిన సర్వే రిపోర్ట్ ప్రకారం ఏమిటంటే మన భారతదేశంలో ఉన్న ప్రజలు మొత్తం ఖర్చు చేసింది మూడు లక్షల యాభై వేల కోట్లకు అధిగమిస్తుంది అంటే దాడుతుందని అయితే వీళ్ళైతే చెప్పడం జరిగింది అందుట్లో ముఖ్యంగా వీళ్ళు ఖర్చు చేసిన రోజు ఏంటంటే కర్వత్ చౌత్ అనే ఒక వేడుక అయితే అనమాట అది నార్త్ ఇండియాలో జరుగుతుంది అది ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అవుతుందంటే అక్టోబర్ ముప్పైవ తేదీన స్టార్ట్ అయ్యి నవంబర్ ఒకటో తేదీన అయితే ముగుస్తుంది అనమాట మొత్తం ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఉంటుంది ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎవరైతే పెళ్ళైన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే వాళ్ళ భర్తల కోసం అయితే ఉపవాసం అయితే చేయడం జరుగుతుందనమాట ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో వీళ్ళైతే షాపింగ్ అయితే ఎక్కువ చేశారనైతే ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం అయితే మనకైతే తెలుస్తుంది అనమాట అయితే మన రాజధాని ఢిల్లీ ఉంది కదా ఈ ఢిల్లీలో ఈ మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయల్లో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే ఓన్లీ మన ఢిల్లీ ప్రజలైతే ఖర్చు చేయడం జరిగిందనమాట ఢిల్లీలో ఉన్న వ్యాపారస్తులైతే చాలా లాభదాయకంగా ఉంటారనమాట ఎందుకంటే వాళ్ళు ఈ సంవత్సరంలో చేసిన బిజినెస్ వేరు ప్రజెంటు ఈ దివాళీ సెషన్లో వాళ్ళకు వచ్చిన బిజినెస్ అంతకు మించి ఉంటుందని అయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది అంటే ఈ దివాళీ సెషన్లో ఢిల్లీ ప్రజలు ఎంత ఖర్చు చేశారనేది మీరైతే తెలుసుకోవచ్చు అనమాట అయితే మనకు ఈ దివాళీ సెషన్లో ఇన్ని డబ్బులు వచ్చినాయి ప్రజలకు ఖర్చు చేయడానికి ఒక క్వశ్చన్ అయితే ఉంది కదా సో దానికి నేను ఆన్సర్ ఇస్తాను చూడండి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే ప్రైవేటు రంగ సంస్థలు ఉన్నాయి కదా సో ఈ సంస్థల ప్రోత్సాహం అని అయితే నేనైతే చెప్తాను ఇది ఎలాగంటే నేను చెప్తాను వినండి మనకు దివాళీ వచ్చిందంటే ఎంప్లాయీస్కి మన కేంద్ర ప్రభుత్వాలు అయితే బోనస్లు ఇవ్వడం జరుగుతుందనమాట అలాగే కొంతమంది అయితే గిఫ్ట్ రూపంలో ఇస్తారు కొంతమంది క్యాష్ రూపంలో ఇస్తారనమాట అయితే ఎక్కువగానైతే క్యాష్ రూపంలో తీసుకోవడం అనమాట అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే చేస్తాయి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అవే చేస్తారనమాట సో ఇలా చేసినప్పుడు ఆ డబ్బులు అయితే ఉంటాయి కదా ఆ డబ్బులు అయితే వీళ్ళైతే షాపింగ్ల కోసం అలాగే క్రాకర్స్ కోసం అలాగే ఇంట్లో అవసరాల నిమిత్తం ఏవైతే కావాలో వాటిని అయితే దివాళీ సెషన్లో చేస్తే మంచి జరుగుతుందని అయితే ప్రజలు అయితే నమ్ముతారు కాబట్టి దివాళీ రోజున కంపల్సరీగా అయితే షాపింగ్ అయితే చేయడం జరుగుతుందనమాట అయితే ఇందులో రెండో కేటగిరీ ఉన్నారనమాట వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న కంపెనీల్లో పనిచేస్తూ ఉంటారు అయితే వాళ్ళకు ఎటువంటి బోనస్ రాదనమాట బోనస్లు కానీ గిఫ్ట్లు కానీ దివాళీకి సంబంధించి ఎటువంటివి అయితే చిన్న చిన్న కంపెనీలు అయితే ఇవ్వవు సో వాళ్ళకి ఎలా అని మీరైతే క్వశ్చన్ అయ్యొచ్చు అనమాట అయితే మనకు దివాళీ వచ్చింది ఎప్పుడు నవంబర్ పన్నెండవ తేదీన దివాళీ రావడం జరిగిందనమాట అయితే మనకు ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు అయితే కంపల్సరీగా అయితే ఈ మధ్యలో ఎవరైతే చిన్న కంపెనీలు ఉన్నా పెద్ద కంపెనీలు ఉన్నా వాళ్ళ శాలరీ అయితే క్రెడిట్ అవుతుంది కదా ఇలా క్రెడిట్ అయిన అమౌంట్ని కొంత అమౌంట్ దివాళీ కోసం దాచుకొని ఈ దివాళీ సమయంలో వాళ్ళైతే ఖర్చు చేయడం జరిగిందనమాట ఈ ఈ విధంగానైతే దివాళీ పండుగనైతే జరుపుకోవడం జరిగింది దానివల్ల ఖర్చు ఎక్కువైపోయి మొత్తం మన ఇండియా మొత్తంగా చూసుకున్నట్లయితే మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలైతే ఈ దివాళీ కోసం ఖర్చు చేయడం జరిగింది అలాగే మనం రెండు వేల ఇరవై రెండు దివాళీ అనేది మనకు సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీనైతే రావడం జరిగిందనమాట అయితే దీనికి సంబంధించి రెండు వేల ఇరవై రెండులో మన ఇండియాలో మొత్తం ఓన్లీ ఈ దివాళీ సీజన్లో ఖర్చు పెట్టింది ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలైతే ఖర్చు చేయడం జరిగిందనమాట అయితే దీనికి సంబంధించి మనకు ఢిల్లీ ఓన్లీ ఢిల్లీలో మనం చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలైతే వీళ్ళైతే ఓన్లీ దివాళీ సెషన్లోనైతే షాపింగ్ చేయడం కానీ లేదంటే ఆ టైంలో ఏదైనా వస్తువు కొనడం మంచిది కాబట్టి మనకు ఇంటి గృహోపకరణాలు లేదంటే మనం ఇంట్లో పిల్లలకు బట్టలు కొనుక్కోవడం కానీ ఇలాగైతే మొత్తం మన ఢిల్లీ ప్రజలు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో దివాళీ కోసం ఖర్చు చేసింది మొత్తం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అనమాట సో దాన్ని బట్టి అయితే చూసుకోండి ప్రతి సంవత్సరం మన ఇండియాలో దివాళీ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారనేది అయితే ఇంతకుముందు మనం సిఏఐటీ కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అని చెప్పుకున్నాం కదా ఈ సిఏఐటి అధ్యక్షులు బీసీ భారతీయ మరియు కండెల్వాల్ వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మొత్తం ఈ మూడు లక్షల యాభై వేల కోట్లలో వీళ్ళ ఖర్చు చేసింది ఎలా ఖర్చు చేశారంటే ఆహారం మరియు కిరాణాపై థర్టీన్ పర్సెంట్ అయితే వీళ్ళైతే ఖర్చు చేయడం జరిగింది అలాగే బంగారు ఆభరణాలు ఉంటాయి కదా వీటిలపై నైన్ పర్సెంట్ అయితే ఖర్చు చేశారు అలాగే వస్త్రాలు అలాగే వస్త్రాలపై ట్వెల్వ్ పర్సెంట్ అయితే ఖర్చు చేయడం జరిగింది అన్నమాట డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ మరియు నామ్కిమ్స్పై నాలుగు శాతం అయితే ఖర్చు చేయడం జరిగింది అలాగే గృహాలకు సంబంధించి గృహాలంకరణలపై త్రీ పర్సెంట్ అయితే ఖర్చు చేయడం జరిగింది అలాగే వీళ్ళు సౌందర్య సాధనాలపై ఆరు శాతం ఖర్చు చేశారు అలాగే పండగ సమయంలో మనం ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేస్తాం మొబైల్స్ కొనుగోలు చేస్తాం అలాగే వేరే వాళ్ళకి మొబైల్స్ గిఫ్ట్గా ఇస్తూ ఉంటాం కదా సో అలాగే వీటిపై వీళ్ళ ఖర్చు చేసింది మొత్తం ఎయిటీ పర్సెంట్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే పూజ సామాగ్రి ఉంటుంది కదా ఈ పూజా సామాగ్రి అయితే వీళ్ళైతే త్రీ పర్సెంట్ అయితే ఖర్చు చేయడం జరిగింది అంతేకాకుండా వంటగదికి ఉపకరణాలపై మూడు శాతం అయితే ఖర్చు చేయడం జరిగింది అలాగే మిఠాయి బేకరీకి సంబంధించి రెండు శాతం అయితే ఖర్చు చేశారు అలాగే గిఫ్ట్ వస్తువులపై ఎనిమిది శాతం ఎనిమిది శాతం ఖర్చు చేయడం జరిగింది అలాగే షాపింగ్ అన్న ఫర్నిచర్ పై నాలుగు శాతం ఖర్చు చేయడం జరిగింది అలాగే మిగతాయి ఉన్నాయి కదా ఒక ఇరవై శాతం అయితే ఆటోమొబైల్ హార్డ్వేర్ ఎలక్ట్రికల్ వస్తువులు బొమ్మలు మరియు ఇతర అనేక ఉత్పత్తులు మరియు సేవల కొనుగోలు కోసం అయితే వీళ్ళైతే ట్వంటీ పర్సెంట్ అయితే ఖర్చు చేయడం జరిగింది అన్నమాట ఇది మొత్తం మనకు ఈ దివాళీ సెషన్లో మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అయితే ఈ విధంగానైతే ఖర్చు చేయడం జరిగింది అనమాట అయితే మనకు ఈ దివాళీ సీజన్స్ అనేది ఎన్ని రోజులు ఉంటాయి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను వీళ్ళు అంచనా వేసింది మొత్తం షాపుల వరకు వెళ్ళి ఖర్చు చేసిన అమౌంట్ మాత్రమే వీళ్ళైతే అంచనా వేయడం జరిగిందనమాట అయితే ఆన్లైన్లో అయినైతే ప్రొడక్ట్ కొంటారు కదా ఫ్లిప్కార్ట్ అమెజాన్ వంటి ఆన్లైన్ షాపింగ్ మాల్లో వీళ్ళైతే ప్రొడక్ట్ కొంటారు కదా సో వీళ్ళ ప్రొడక్ట్ కొన్న వాటికి పైన ఇంతవరకు అయితే లెక్కలేదన్నమాట అందుకనే వీళ్ళు చెప్పింది ఏంటంటే మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పైనే వీళ్ళైతే ఖర్చు చేయడం జరిగిందనైతే వీళ్ళైతే ఒక అంచనా ప్రకారం చెప్పడం జరిగిందనమాట అయితే ఇప్పుడు మనం దివాళీ సెషన్స్ అనేది ఎన్నో ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం అయితే నవంబర్ ఐదునైతే దివాళీ అయితే స్టార్ట్ అవుతుందనమాట అయితే ఈ నవంబర్ ఐదునైతే ఆహోయి అష్టమి అంటారనమాట నవంబర్ పదవ తేదీన దంతేరాస్ అంటారనమాట నవంబర్ పన్నెండవ తేదీన దివాళీ నవంబర్ పదమూడవ తేదీన గోవర్ధన్ పూజ నవంబర్ పదిహేనవ తేదీన బాయిదూజ్ నవంబర్ పదిహేడవ తేదీన ఛత్ పూజ్ నవంబర్ ఇరవై మూడవ తేదీన తులసి వివాహంతో దివాళీ సీజన్ అనేది ముగుస్తుందనమాట ఈ విధంగానైతే మనకు దివాలీ సెషన్స్ అయితే అనమాట అయితే మన క్యాలెండర్ చూసుకున్నట్లయితే ఓన్లీ మనకు నవంబర్ పన్నెండవ తేదీన దివాళీ అని అయితే చూపిస్తుంది అనమాట అయితే ఇప్పుడు మనం క్యాలెండర్ విషయానికి వచ్చాం కదా అసలు మనకు ఇండియాలో ఎన్ని క్యాలెండర్స్ ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాము అయితే నేను ఇంతవరకు చెప్పిన దివాళీ సెషన్స్ అన్నీ మొత్తం గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం అని అనమాట అయితే ఈ గ్రిగోరియన్ క్యాలెండర్నైతే అందరూ దీన్ని వాడుతూ ఉంటారనమాట మన దేశంలో ఎక్కువ మంది ఎక్కువ గ్రిగోరియన్ క్యాలెండర్నే వాడతారనమాట అయితే ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ అనేది పదిహేను వందల ఎనభై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన దీన్ని తయారు చేసి అమలు చేయడం జరిగిందనమాట అయితే మొత్తం ఎన్ని క్యాలెండర్లు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము మనకు వచ్చేసేసి హిందూ క్యాలెండర్ ఒకటి ఉంటుంది తెలుగు క్యాలెండర్ ఒకటి ఉంటుంది ఇస్లామీ క్యాలెండర్ ఒకటి ఉంటుంది సూర్యమాన క్యాలెండర్ ఉంటుంది చంద్రమాన క్యాలెండర్ ఉంటుంది చంద్ర సూర్యమాన క్యాలెండర్ ఉంటుంది పంజాబీ క్యాలెండర్ అని మన ఇండియాలో ఇన్ని రకాల క్యాలెండర్స్ ఉన్నాయన్నమాట అయితే ఎక్కువ మన ఇండియాలో వాడేది మాత్రం గ్రిగోరియన్ క్యాలెండర్ మాత్రమే ఎక్కువగా వాడడం జరుగుతుంది ఈ దివాళీ సెషన్స్ అయితే ఏర్పడడం జరిగిందనమాట ఈ దివాళీ స్టార్ట్ అవ్వక ముందు మన ప్రధానమంత్రి మోడీ గారు అయితే ఒక ప్రసంగం అయితే చేయడం జరిగిందనమాట ఆ ప్రసంగానికి ముందు మన ప్రధానమంత్రి మోడీ గారు ఏమని చెప్పారంటే చాలా మంది అయితే షాపింగ్ అయితే చేస్తూ ఉంటారు కదా చాలామంది షాపింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళ పేమెంట్ అయితే వేరే వేరే దేశాలకైతే పేమెంట్ చేస్తూ ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో చూసుకున్నట్లయితే మనం అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటివి ఉన్నాయి కదా ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటివి పేమెంట్ అయితే చేస్తూ ఉంటాం అనమాట అందుట్లో కొన్ని మన ఇండియాకి సంబంధించిన కంపెనీస్ ఉంటాయి కొన్ని ఫారెన్కి సంబంధించిన కంపెనీస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పోమా అడిడాస్ ఉంది కదా సో షూస్ కొంటాం కదా ఆ షూస్ కొన్నప్పుడు ఆ పేమెంట్ అనేది ఎవరికి వెళ్తుందంటే ఫారిన్ వాళ్ళకైతే వెళ్తుందనమాట అంటే ఫారెన్లో ఉన్న వ్యాపారస్తులకైతే వెళ్తుందనమాట ఎందుకంటే అవి ఫారిన్ కంపెనీస్ కాబట్టి అయితే దీని ఉద్దేశించి మన ప్రధానమంత్రి మోడీ గారు అయితే ఏమని చెప్పారంటే లోకల్గా ఉన్న ప్రొడక్ట్స్ అయితే కొనండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మనకు ప్రమిదలు ఉంటాయి కదా ఆ ప్రమితలు ఎక్కడ తయారు చేస్తారు మన లోకల్గా తయారు చేస్తారనమాట ప్రమిదలు అలాగే క్రాకర్కి సంబంధించి కూడా మనం మన ఇండియాకి సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే కొనమనైతే అయితే మన ప్రధానమంత్రి అయితే చెప్పడం జరిగింది అలాగే ఇంకో విధంగా చూసుకున్నట్లయితే మనకు చాలామంది అయితే షాపింగ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళందరూ ఫారిన్ కంపెనీస్ ఉంటాయి కదా ఆ ఫారిన్ కంపెనీస్కి సంబంధించిన వస్తువులు అయితే కొనుగోలు చేయడం అనమాట అలా కాకుండా మన లోకల్ ప్రోడక్ట్ అయితే కొనుగోలు చేయడం వల్ల మన లోకల్గా వ్యాపారస్తులు అభివృద్ధి చెందడానికి అయితే అవకాశం అయితే ఉంటుందని మన ప్రధానమంత్రి మోడీ గారు అలాగే సిఐఐటిఐ అధ్యక్షులు బీసీ భారతీయ గారు అయితే చెప్పడం జరిగింది అయితే దీనికోసం మన ప్రధానమంత్రి మోడీ గారు అయితే ఒకటైతే పెట్టడం జరిగిందనమాట అదేంటంటే వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ అని ఇలా మన డిస్టిక్ ప్రోడక్ట్ అయితే వాడడం మంచిదని మన ప్రధానమంత్రి మోడీ గారు అయితే చెప్పడం జరిగిందనమాట అయితే మీ ఉద్దేశం ఏంటి లోకల్ ప్రోడక్ట్ వాడతారా లేదంటే ఫారిన్కి సంబంధించిన కంపెనీలో వస్తువులు కొంటారా అనే విషయాన్ని అయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ వీడియో ఎంత ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందన్న నెటకాల సబ్క్రైబ్ మీద అయితే చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి నాకు తప్పనిసరిగా ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియండి ఈ వీడియో ఎంత ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్